చేతన పవిత్రంగా ఒక చెట్టు కింద కూర్చోబెట్టేసి చుట్టూ ఆమెకి చుట్టూ ఆ రక్షకుల్ని ఆడవాలనే ఉంచి మగవాలని పెట్టకుండా అంత పవిత్రంగా చూసిన రావణాసురుడి బొమ్మని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దీపావళి రోజు కాలుస్తున్నారే అది ఎవరు చూడలేదు సీతని రావణాసురుడు ఏం చేసింది ఎట్లా చేసింది చూడ వీళ్ళు కూడా రామాయణంలో తప్పుగా ఏం రాయలేదు అయినా కూడా సీతని ఎత్తుకెళ్ళారన్న నెపంతో కాలుస్తున్నారు కదా रावणासुर जब सीता को ले गया सीता जी उसने सिर्फ बातचीत ही किया और सीता का संरक्षण के लिए उसने पूरा महिलाओं को लगाया आसपास और उस दिन से लेकर आज तक इस देश के ब्राह्मणवाद व्यवस्था जो है रावणासुर को जला रहे ये सब देख रहे అట్లాంటి రావణాసురుడిని ప్రతి సంవత్సరం పెద్ద బొమ్మ చేసి కాలుస్తున్నారు కదా ఇప్పుడు మోడీ గారు మీ చెబుతున్నాను వినండి ఇప్పుడు మీరు మీ ప్రభుత్వం వచ్చిన తార్ నుంచి మీ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ యూనివర్సిటీల్లో ఉండే ఏబీవీపీ వాళ్ళు మా దళితులను ఈ ముస్లిం పిల్లలను అన్యాయంగా చంపుతున్నారు హత్యలు చేస్తున్నారు అత్యాచారం చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలను కూడా లేకుండా ఎట్లాంటి అప్పుడు వీటన్నిటి కారణం మీరే మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద శిక్షణ పడకుండా మీరు కాపాడుతున్నారు కాబట్టి వీళ్ళు చేయగలుగుతున్నారు मोदी उस दिन से लेकर आज तक रावणासुर को ब्राह्मणवाद ताकत जला रहे जब से मोदी प्रधानमंत्री बना है उस दिन से लेकर आज तक इस देश का तमाम यूनिवर्सिटीज में दलित और मुसलमान और महिला और आदिवासियों को मारे जा रहे हैं ये बीजेपी सरकार का पूरा काम है మునుముందు రోజుల్లో మోడీ గారు మీ బొమ్మని 25 20 అడుగులు ఎత్తు చేయించేసి మీ బొమ్మను బాంబులు పెట్టి కాల్చే ప్రయత్నం చేశారు ఎందుకంటే మీ ప్రభుత్వంలో మాత్రమే ఈ దళితులకి ముస్లింస్ కి ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళని చంపేస్తున్నారు మా పిల్లల్ని చంపేసేసి మా ఉసురు పోసుకుంటున్నారు కాబట్టి మునుముందు రోజుల్లో రావణాసురుడు బొమ్మ కాదు మీ బొమ్మ పెట్టి కాల్చేట్లు మీరు చేసుకోబాకండి అనేవాళ్ళ సమయమే 25 फीट का इमेज बना के मोदी का पुतला जलाएंगे ये इस देश का जनता करेगा కనుక నేను చెప్పేది ఏంటంటే మన స్టూడెంట్స్ కానీ మన దళితులకు కానీ ముస్లింస్కి కానీ ఆదివాసులకు కానీ నేను చెప్పే మాట ఒకటే ఇంకా బీజేపీ వాళ్ళు ఎన్ని పన్నాగాలు పన్నినా ఎన్ని డ్రామాలు చేసినా దేనికైనా కూడా మీరు ఇంకా ఓట్లు వేయొద్దు గుర్తుంచుకోండి ఈసారి ఓట్లు వేసారంటే మాత్రం ఈ దళితులని ఈ ముస్లింస్ ఆదివాసుల్ని అసలు నామరూపం లేకుండా అందరు ఎక్కడ పడితే చంపేస్తారు వీళ్ళు राधिका अम्मा का अपील है कि देश के तमाम दलित आदिवासी पिछड़ा महिला और मुसलमान का अपील है कि 19 के चुनाव में बीजेपी को वोट नहीं देना है गैर बीजेपी ताकतों को जिताइए अगर ऐसे नहीं हुआ तो बीजेपी आके तमाम दलित आदिवासी पिछड़ा महिला मुसलमान को मारेगा इसीलिए 19 में बीजेपी को वोट नहीं देना है नेक्स्ट इलेक्शन को वच्चे रोजुलु मन चेतुल्लो उन्नायि काबट्टी మన అందరం చేయాల్సిన పని ఏంటంటే ఈ విషయాన్ని ఒకళ్ళొకళ్ళందరూ చెప్పుకోండి మనం అసలు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళు వచ్చేసేసి ఎన్ని వాగ్దానాలు చేసినా మీ కాలకాల పని ఉంటా ఉన్నా కూడా అంత అబద్ధమే వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధమే చేసేవన్నీ దుర్మార్గాల పనులు అందుకని వాళ్ళని అసలు రాడి కూడానే చేయాలి ఎక్కడో అక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో నిలబడండి ఇది ఇది మాత్రం గుర్తుంచుకోండి చదువుకునే పిల్లలందరూ पढ़े लिखे लोगों से अनुरोध है कि वो लोग आके डायरेक्ट इलेक्शन में पार्टिसिपेट करें और बीजेपी को हराइए बीजेपी चाहे आपके सामने कितने भी वादा करे चाहे कितने भी बात बोले उसको नकारिए మీ అందరూ చెప్పేది నానా నేను మీకోసమే ఉన్నాను రోహిత్ చనిపోయినప్పుడు నేను చనిపోయేదాన్ని కానీ నాలాంటి రోహిత్లు ఎంతమంది ఉన్నారో ఈ దేశంలో యూనివర్సిటీలు ఎంతమంది ఎక్కడ ఎన్ని బాధలు పడుతున్నారనేసి మీకోసమే నేను బతుకున్నాను కాబట్టి గుర్తుంచుకోండి నేనున్నా నేను ఒక అమ్మనున్నాను నేను చెప్పిన మాట గుర్తుంచుకోండి అమ్మ యాదించుకోండి जिस दिन रोहित को मौत हुआ था उस दिन राधिका अम्मा ने सोचा था उसको भी मरने की इच्छा था लेकिन उन्होंने अभी तक जिंदा इसीलिए क्योंकि उसको ये लगता है कि रोहित की तरह बहुत से स्टूडेंट यूनिवर्सिटी में पढ़ते होंगे उन तमाम लोगों के लड़ने के लिए अम्मा अभी भी हमारे साथ है రోహిత్ వేమలా చనిపోయినప్పుడు అక్కడ ఉన్న వీసీఎఫ్ఆర్ఆర్ దుర్మార్గుడు అనేసి ఓ దేశం మొత్తం కొల్లలుగా
అందరూ ఒకటే మాట మాట్లాడినా కూడా వీసీ అప్పారావు గారిని తీసేసేయాలని కానీ ఈ బీజేపీ ప్రభుత్వం అండగా ఉంది వీసీ అప్పారావుని ఇక నదిపిని మిస్ చేసిన జేఎన్యూ వీసీని వీళ్ళిద్దరు తీసేయకుండా కాపాడుకుంటే వాళ్ళకి అవార్డులు రివార్డులు మళ్ళీ వాళ్ళ సన్మానాలు సభలు పెట్టేసి వాళ్ళు ఓ గొప్ప చేయటం ఇంత దుర్మార్గం పనులు చేస్తుంది ఎంత గుర్తుంచుకోండి మన మన ఓట్లు వేయాల్సి వచ్చేటప్పటికల్లి అన్ని గుర్తు పెట్టుకోండి వాళ్ళ మాటలు అసలు వినొద్దు एचयू में अप्पाराव और जेएनयू में जगदीश कुमार ये दोनों जिम्मेदार है। रोहित और नजीब का मतलब इन्फोर्स डिसअपीयरेंस और इंस्टीट्यूशनल हत्या के लिए आप सबको याद रखना है। जब आप वोट डालने जाएंगे आपको याद रखना है बीजेपी अप्पाराव और जगदीश कुमार को बार बार रिवार्ड कर रहे हैं, बार बार सम्मान कर रहे हैं, इसलिए जब आप वोट डालने जाएंगे बीजेपी को वोट मत दीजिए। मोदी गारु पिल्लल चंपिते मेमु भयभ्रांतुलु अवुतामनि अनुकुंटुन्नारु कावाला यूनिवर्सिटी में बच्चों को मारेगा तो मोदी को लगते वो बहुत बड़ा इंसान है। थैंक यू। नेशनल दस्तक की आपसे गुजारिश है कि अगर इसको बचाना चाहते हैं तो नेशनल दस्तक को सब्सक्राइब करने के लिए रेड कलर के सब्सक्राइब बटन को दबाएं, फिर बेल आइकन की घंटी दबाएं। नेशनल दस्तक को बचाने के लिए बहुत जरूरी है कि हर खबर को शेयर करें, लाइक करें, कमेंट जरूर करें।